Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఐదుగురు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష, హైకోర్టు కీలక తీర్పు. ఏపీ ప్రభుత్వంపై కోర్టు ధిక్కార కేసుల జోరు కొనసాగుతున్న నేపథ్యంలో మరో కీలక ఆదేశం వెలువడింది. ఓ కోర్టు ధిక్కార కేసులో ఏపీ హైకోర్టు ఏకంగా 5 సీనియర్ ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష విధించడంతో పాటు జరిమానా కూడా విధిస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది. నెల్లూరు జిల్లాలోని తాళ్లపాకుకు చెందిన సాయి బ్రహ్మ అనే మహిళ వద్ద భూమి తీసుకునే అధికారులు పరిహారం మాత్రం చెల్లించలేదు. దీంతో గతంలో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. కేసు విచారించిన హైకోర్టు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెకు తగిన పరిహారం ఇవ్వాలని అప్పట్లో ఆదేశాలు ఇచ్చింది. అయినా ఆ ఆదేశాలు ఇప్పటికీ అమలు కాలేదు. దీంతో పిటిషనర్ మరోసారి కోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ వ్యవహారంపై విచారణ జరిపిన హైకోర్టు ఇందుకు బాధ్యులైన ఐఏఎస్ అధికారులపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్కు 4 జైలు శిక్ష, 1,000 రూపాయల జరిమానా. అప్పటి నెల్లూరు కలెక్టర్ శేషగిరిబాబుకు 2 జైలు శిక్ష, 1,000 రూపాయల జరిమానా. ప్రస్తుత ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్కు 4 జైలు శిక్ష, 1,000 రూపాయల జరిమానా. సీఎంఓలో జీఏడీ పొలిటికల్ కార్యదర్శిగా ఉన్న ముత్యాలరాజుకు 2 జైలు శిక్ష, జరిమానా విధించింది. అలాగే మరో ఐఏఎస్ అధికారి ఇంతియాజ్కు సైతం 2 జైలు శిక్ష, జరిమానా విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు కోర్టు ధిక్కార చర్యల క్రింద హైకోర్టు జైలు శిక్షలతో పాటు జరిమానా విధించింది. ఇందులో అధికారులకు విధించిన జరిమానాలని వారి జీతాల నుంచి వసూలు చేసి పిటిషనర్కి ఇవ్వాలని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. దీంతో అధికారులు ఇరుకున పడ్డారు. వీరికి హైకోర్టు విధించిన శిక్ష, జరిమానాపై అప్పీలకు వెళ్లేందుకు వీలుగా 4 పాటు శిక్షల్ని సస్పెండ్ చేసింది.